మాంసాహారం తీసుకునే మహిళలు శృంగారంలో బాగా సహకరిస్తారా? శాకాహారం తీసుకునే మహిళలను మాంసాహారం తీసుకునే మహిళలతో పోల్చితే శృంగారంలో పెద్దగా ఆసక్తి చూపరని, అదే మాంసాహారం తీసుకునే మహిళలు భర్తలతో సమానంగా ప్రోత్సహిస్తారని పరిశోధనలు చెబుతున్నారు. శాకాహారం తీసుకునే వారిలో జింక్ లోపించి వారిలోని టెస్టోస్టెరాన్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఈ శాకాహారం తీసుకోవడం వలన వారిలో శృంగార కోరికలు కూడా ఏమంతగా ఉండవని పరిశోధకులు చెబుతున్నారు. వీరిలో లాస్ ఆఫ్ పీరియడ్స్ అనే జబ్బు వస్తుందని, దీనివల్ల టెస్టోస్టెరాన్ శాతం చాలా తక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. అంతేకాకుండా మహిళల్లో వారి వ్యక్తిగత భాగం వద్ద కండరాలు బలహీనంగా ఉంటాయని పరిశోధనలో తేలినట్లు పేర్కొన్నారు. మాంసాహారం తీసుకున్న మహిళల్లో శృంగార సామర్థ్యం చాలా ఎక్కువగానే ఉంటుందని, వారు తన భాగస్వామికి బాగా సహకరిస్తారని పరిశోధనలో తేలిందని తెలిపారు. కాబట్టి శృంగార సామర్థ్యం పెంచుకోవాలనుకుంటే పుష్టికరమైన ఆహారంతో పాటుగా మానసిక ఆరోగ్య పరిస్థితిని కూడా బాగుండేలా చూసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.